వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కేంద్రం నిధులతో అమలయ్యే సంక్షేమ పథకాల ఫలాల లబ్ధిని అర్హులైన ప్రతి చిట్ట చివరి లబ్దిదారుని వరకు అందించాలని పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ అధికారులను సూచించారు. స్థానిక కలెక్టరేట్ కోనసీమ జిల్లా అభివృద్ది సమన్వయ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ హరీష్ మధుర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. దానివల్ల చాలా వరకు కరెంట్ ఇబ్బంది అయితే మాత్రం లంక గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవ్వాలి రేపు ఈ వచ్చే మూడు నెలల లోపల వీటి అన్నింటికీ పరిష్కారం నేను నెక్స్ట్ రిపోర్ట్ వరకు మీరు తీసుకొచ్చినాక తెలియజేయాలి. అలాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు ఇచ్చిన రిక్వెస్ట్లు కూడా మీరు అవి ఆనర్ చేసి నెక్స్ట్ మీటింగ్ కదా మీరు ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి. మీరు కూడా ఎంతో డిపార్ట్మెంట్ లాగా కాన్షియస్ వైజ్ రివ్యూ పెట్టి ఎక్కువ సమస్యలు ఉన్నాయి సార్. ఈ స్కూల్ సంబంధించి చాలా మంది గ్రామాలు చెప్తున్నారు, అవన్నీ మీ ఎంఏ వాళ్ళు కింద స్థాయి వాళ్ళు పరిష్కారం చేయలేకపోతున్నారు సార్. కాబట్టి సాల్వ్ చేయాలి, నెక్స్ట్ మీటింగ్ లోపల తప్పకుండా సార్. సమగ్ర శిక్షలో సమగ్రాలు వచ్చింది కొంచెం, అంటే టీచింగ్ వర్క్ వచ్చిందంటే అక్కడ పక్కన స్కూల్స్ లో కానీ ఆ మండలంలో కానీ జిల్లాలో ఏదైనా ఉన్న స్కూల్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ కాదు సార్. అవును సార్, ఏపీసీ గారు ఉన్నారన్నమాట. మనం ఆల్రెడీ ఇంటర్ పెట్టాము 37 మెట్రిక్స్, దానివల్ల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. డెవలప్మెంట్ 8,232 లక్షలు వచ్చిందండి, అప్రోచ్ చేశారు సార్. డెవలప్మెంట్ క్లియర్ చేశారు అమౌంట్ 22,000,000 వచ్చింది సార్. స్కూల్ కి ఓన్లీ ఖర్చు పెట్టండి 1,850 స్కూల్స్.